అందరికీ నమస్కారం. కృద్యం తెలుగు పద్యం అనే శీర్షికన ఇప్పుడు మనం మరొక అందమైనటువంటి తెలుగు పద్యాన్ని నేర్చుకుందాం. ఇది చేమకూర వెంకటకవి రచించినటువంటి విజయ విలాసంలోని ఆంధ్ర సాహిత్య చరిత్రలో దక్షిణాంధ్రయుగం అంధయుగంగా పరిగణింపబడినప్పటికీ అంధయుగంలో కొంత సాహిత్య కాంతులు వెదజల్లినటువంటి సాటి లేని మేటి కవి చేమకూర. ఈయన కవిత రసపుష్టికి జాతి వార్త చమత్కారం అర్ధగౌరవం అలాగే ప్రసన్న గంభీరతకు పేరు పొందింది. ఇక ఈయన కవిత్వంలో ఉండేటువంటి అర్ధగౌరవం ఎటువంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అర్ధగౌరవం అంటే అల్పాక్షరాల్లో అనల్పమైనటువంటి అర్థాన్ని చెప్పడమే అని పెద్దలు చెబుతారు. ఇది భారవి కవి యొక్క కవితా లక్షణాల్లో ఒకటి. ఉపమా కాళిదాసస్య భారవేరర్ధగౌరవం దండిన పదలాలిత్యం మాఘే సంతి త్రయోగుణాః అనే శ్లోకం ఈ విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అతివీరి యవతీవ భేషజే బహురల్పీయసి దృశ్యతే గుణః అంటాడు భారవి. హోమియోపతి మాత్ర చాలా చిన్నదిగానే ఉంటుంది, కానీ అది చాలా పెద్ద రోగాలను తగ్గిస్తుంది. ఈ విధంగా మందులో పరిణామం చిన్నదైనప్పటికీ దాని యొక్క ప్రభావం ఏ విధంగా అధికంగా ఉంటుందో, అలాగే ఈ కవి యొక్క పదములు చాలా చిన్నవైనప్పటికీ అవి చాలా విశాలమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తాయి. దీన్ని అర్ధగౌరవం అంటారు. ఇక్కడ ఈ కవితా గుణాన్ని వ్యక్తీకరించేటువంటి శ్యామకూర వారి ఓ పద్యం చూద్దాం. ఇది ప్రకృతి వర్ణనకు సంబంధించింది. ముందుగా పద్యం తెలుసుకుందాం. తనకు కౌగిలి ఒకప్పుడు నాథ నీ కరస్పర్శనంబున గిల్గింతలయన్సు పద్మిని కరంభోజంబున మందమంద నట వాయు చలద్దళంగుళుల కన్పట్టంగా అవ్వెల్గురాయని రారాయని పిల్చనాయనే విరే పద్యంత దీర్ఘధ్వనుల్. ఈ పద్యాన్ని కొంచెం వివరంగా తెలుసుకుందాం. అది ప్రాతకాల సమయం, సూర్యకాంతికి పద్మాలు విచ్చుకుంటున్నాయి. ఆ పద్మం చుట్టూ మూగినటువంటి భ్రమరాలు అవ్యక్త మధురంగా కూస్తున్నాయి. భ్రమరాన్ని ద్విరేఫము అంటారు. గౌ రేఫౌ ఎస్సి సహ ద్విరేఫ, రెండు రేఫలు కలవి. భ్రమరంలో భ అనే అక్షరం పైన ఒక రేఫ రకారం, అలాగే ర అనేటువంటి ఇంకో రకారం ఉండడం చేత ఈ భ్రమరాన్ని ద్విరేఫము అని పిలుస్తారు. అవి పూస్తున్నాయట. ఆ ధ్వనిని కవి ఏ విధంగా ఊహిస్తున్నాడు చూడండి. పద్మం సూర్యుడిని ఉద్దేశించుంటుంది. తనకు కౌగులి ఒకప్పుడు నాథ, ఓ ప్రాణనాథ, నువ్వు నాకు ఎప్పుడు కౌగులు ఇవ్వవు. నీ కరస్పర్శనంబున గిలిగింతలయన్సు, నీ యొక్క కిరణముల యొక్క తాకిడిచే గిలిగింతలు పెడతావు కానీ నాకెప్పుడు కౌగులు ఇవ్వవు.
పద్మిని కరంభోజంబునన్. ఆ పద్మిని అంటే ఆ పద్మం కదులుతుంది, పిల్లవాయు విచరణ చేత ఆ పద్మంలో ఉండేటువంటి రేకులు మెల్లమెల్లగా కదులుతాయి. ఆ కరాంభోజంబులో ఉండేటువంటి వాయువు చేత మెల్లగా కదులుతున్నటువంటి ఆ రేకులనేటువంటి వేళ్ల ద్వారా ఆ వెలుగురాయని అంటే సూర్యుడిని రారా అని పిలిచిన దగ్గే, రారా నాథ నా దగ్గరికి అని పిలుస్తోందా అన్నట్లుగా ఉందిట. ఏంటి ద్విరేపద్యంత దీర్ఘధ్వనులు, ఆ తుమ్మెదల యొక్క ద్విరేపము రెండు రేపలు, ఆది అంతలో కూడా రేపే అంటే ప్రకారం యొక్క దీర్ఘం రా, ఇంకో దీర్ఘం వస్తే రా, రారా అని పిలుస్తుందా అన్నట్లుగా ఆ ద్విరేపముల యొక్క ఆదిలోనూ అంతంలో ఉండేటువంటి ధ్వనులు అలా ఉన్నాయి. అంటే ఆ ద్విరేపాద్యంత దీర్ఘధ్వనులు అంటే రారా అనేటువంటి ఆ పదం ద్వారా అలా పిలుస్తుందా అన్నట్లుగా కవి ఊహిస్తున్నాడు. మొత్తం మీద భావం ఏంటంటే పద్మం సూర్యుడితో అంటుంది, నాథ నువ్వు నాకు ఎప్పుడు కౌగులు ఇవ్వవు, కేవలం నీ కిరణస్పర్శ చేత వెలిగింతలు పెడతావు అని అంటూ ఇప్పటికైనా నువ్వు నా దగ్గరకు రా అని తాను పిలవలేక తుమ్మెదల యొక్క జంకారం ద్వారా పిలుస్తోందా అన్నట్లుగా ఆ తుమ్మెదల యొక్క సబడి ఉంది అని కవి ఈ పద్యం ద్వారా వ్యక్తం చేశాడు. ఇది ఉత్ప్రేక్షాలంకారం. పద్యం మరోసారి చూద్దాం. తనకు కౌగిలి ఒకప్పుడు నాథ నీ కరస్పర్శనంబున గిలిగింతలయంచు పద్మిని కరంభోజంబునన్ మందమంద నటద్వాయు జలదళంగుళుల దళంగుళులు కన్పట్టంగా అవ్వెల్గురాయని రారాయని పిలిచెనాదగే విరేపద్యంత దీర్ఘధ్వనులు. ఇంత మధురమైనటువంటి మనోహరమైనటువంటి భావాన్ని ఈ పద్యంలో ఈడ్చినటువంటి శ్యామకుమార వెంకటకవి ప్రతిభకు జోహార్ అర్పిద్దాం. నమస్కారం.